Hi friends, welcome to JVS Kitchen. Ivalti mana recipe Rayalaseema style pachimirapakayala pappu. Din tayar vidhananni chuddam. Nannu chaala mandi friends mee Rayalaseema pappu okasari chesi chupicharu ani adigaru. So andukani nenu ee roju pappu tayar chesi chupiddamani chupistunnanu. So ippudu din process chuddam. Munduga cooker teeskoni andulo 2 glasula kandipappunu teeskoni నీటిగా ఒకసారి వాష్ చేసుకుందాం. ఇప్పుడు వాష్ చేసుకున్నాం కదా, ఇందులో 2 గ్లాసుల కందిపప్పుకి నేను 5 గ్లాసుల నీళ్లు పోస్తున్నా. మీరు పప్పు గట్టిగా కావాలి అనుకుంటే కొంచెం తక్కువగా పోసుకోండి. ఇంకొంచెం లిక్విడ్గా కావాలి అనుకుంటే గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసులు పోసుకోండి. నేను గ్లాస్ కందిపప్పుకి 2.5 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాను. సో నేను మీడియం కన్సిస్టెన్సీ కోసం పోసుకుంటున్నాను. ఇప్పుడు నీళ్లు పోసుకున్నాం కదా, ఇందులో నేను 20 నుంచి 25 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇవి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇందులో ఒక టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కొంచెం కడిగిన చింతపండును వేసుకుందాం. కొందరు ఇలా చింతపండును డైరెక్ట్గా వేసుకుంటే పప్పు ఉడకదు అనుకుంటారు. అలాంటి వాళ్ళు చిన్న గిన్నెలో చింతపండును పెట్టి నీళ్ళు పోయకుండా గిన్నెలో కుక్కర్లో పెట్టి కూడా ఉడకబెట్టుకోవచ్చు. లేదంటే పప్పు మొత్తం ఉడికాక అందులో వేసి కొంచెం సేపు స్టవ్ మీద పెట్టి కూడా చేసుకోవచ్చు. సో మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకుందాం. ఇప్పుడు కలుపుకున్నాం కదా, కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు 3-4 విజిల్స్ వచ్చాయి కదా, కుక్కర్ గ్యాస్ పోయే వరకు ఉంచుకుందాం. చూసారా మొత్తం గ్యాస్ పోయింది. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం. పప్పు చూసారా ఎంత కరెక్ట్గా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసి పప్పు స్మాషర్తో పప్పుని ఇలా చూపిస్తున్న విధంగా మెత్తగా మెదుపుకోవాలి. పప్పు మెదుపుకున్నాం కదా, దీని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పప్పుకు పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న కడాయి కానీ కుండ కానీ తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై కుండ పెట్టి హీట్ అయ్యాక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడి అయ్యేలోపు మన కుండ గురించి కొన్ని ఉపయోగాలు తెలుసుకుందాం. ఇక్కడ నేను కుండనే ఎందుకు వాడుతున్నాను అంటే, పాతకాలంలో మన అమ్మమ్మలు నాయనమ్మలు అన్ని వంటకాలు మట్టి పాత్రలలో వండుకునేవారు. మన అమ్మల జనరేషన్ వచ్చేసరికి అవి వాడకంలో లేవు. సో మనకు వాటి ఇంపార్టెన్స్ అంత తెలియలేదు. ఇప్పుడు మళ్ళీ మనం అందరం హెల్త్ వైపుగా ఆలోచిస్తున్నాం కాబట్టి పాతకాలపు పద్ధతులను పాటిస్తే మనం మన ఆరోగ్యాన్ని కొంచెమైనా కాపాడుకోగలుగుతాం. సో అందుకే నేను మా ఇంట్లో వీలైనంత వరకు కుండలను వాడుతాను. మనం మాట్లాడుతుండగానే ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, 2-3 ఎండుమిరపకాయలను ఇలా తుంచి వేయాలి. అందులో 5-6 వెల్లుల్లి రెబ్బలను ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు కలుపుకొని ఇప్పుడు ఒక ఆనియన్ ఇలా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకున్నట్టు వేసి కలుపుకొని దూరగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుందాం. ఈలోపు మనం ఇంకొన్ని విషయాలు కుండ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉన్న లైఫ్ స్టైల్కి మనం మొత్తం కుండలోనే పప్పు తయారు చేసుకునేంత టైం కేటాయించలేము. కాబట్టి ఇలా కుక్కర్లో పప్పును ఉడకబెట్టుకొని కుండలో పోపు పెట్టుకోవడం వల్ల కొంతవరకైనా కుండలో పప్పును తిన్న ఫీలింగ్ ప్లస్ ఆరోగ్యానికి ఆరోగ్యం, టైం సేవ్ అవుతుంది. ఇంకా ఇలా కుండలో పప్పును ఉంచడం వల్ల ఏమైనా రసాయనాలు ఉంటే అది కుండ పీల్ చేసుకొని మనకు చక్కటి ఆరోగ్యాన్ని ప్లస్ టేస్ట్ను కూడా అందిస్తుంది. అదే మట్టి పాత్రల స్పెషాలిటీ. సో ఫ్రెండ్స్, మీరు కూడా వీలైనంత వరకు కొంచెం మట్టి కుండలు వాడటానికి ప్రయత్నం చేయండి. ఇవి ఎక్కడైనా ఈజీగా దొరుకుతాయి. మీరు ఇలా ఒకసారి కుండలో వంట చేసుకొని టేస్ట్ చూడండి. ఆ రుచి మర్చిపోలేక మీరు ఎక్కువ మటుకు కుండలే వాడుతారు. సో ఫ్రెండ్స్, చాలాసేపు అయింది కదా ఇప్పుడు మాట్లాడుతుండబట్టి. మనము చూసారా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసి కలుపుకొని స్టవ్ ఆపేద్దాం. ఇలా కరివేపాకును లాస్ట్లో వేయడం వల్ల ఆ ఫ్లేవర్ పప్పుకి బాగా పట్టుకుంటుంది.
సో అందుకని నేను ఎప్పుడు కరివేపాకును లాస్ట్లో వేసుకుంటాను. ఇప్పుడు పోపులో పప్పును వేసి కలుపుకుందాం. సో అంతే ఫ్రెండ్స్, 10 నిమిషాల్లో రాయలసీమ స్టైల్ పచ్చిమిరపకాయల పప్పు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా JVS ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.